తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. సో ఇప్పుడు చిరంజీవి తరపున నాగబాబు ఏదో కొన్ని వీడియోలు పెట్టాడు మోహన్ బాబు. అది మానసికంగా బాగా డిస్టర్బ్ చేసింది నన్ను. చూశాను తప్పుగా మాట్లాడు, తప్పుగా మాట్లాడు. నిజం చెప్పు. ఒక థర్డ్ క్లాస్ లో నా స్టూడియోకి వచ్చి నా దగ్గర పనిచేసే స్టాఫ్ ముందు నన్ను హట్ చేశాడు. భయంకరమైన తప్పు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లో జరిగింది. అవునా? అబ్బా, బిల్డింగ్ కావాలనుకున్నారు, బిల్డింగ్ కొన్నారు. ఏంటి నాన్సింగ్ లో మాట్లాడతాడు సార్? 100 రూపాయలకు కొని 50 రూపాయలకు బిల్డింగ్ అమ్మారు. వచ్చిండయా సైంటిస్ట్? ఇది న్యాయమా అని అడిగాను. మీరు అడగరా? ఎవరైనా అడుగుతారు. ఇదిగో ఏమే, నువ్వు ఎంత గింజుకున్నా నా దందా స్టైల్ ఇంతే. ఎవరా మీరు? అది నాకు తెలియదు. నేను ఇది న్యాయమా అని అడిగాను. మీరు అడగరా? ఎవరైనా అడుగుతారు. ఎవరా మీరు చెప్పు. అది నాకు తెలియదు. నేను దట్స్ నాట్ మై జాబ్. ఈ అమ్మాయి ఇలాంటి వాళ్ళు ఉంటారా? డాక్టర్లు ఎవరైనా ఉంటే తీసుకెళ్లి చూపించండి ముందు. అసలు అమ్మాయి అవసరం ఎందుకు వచ్చింది? అది అప్పుడు నువ్వు వాళ్ళని అడగాలి. అది అప్పుడు నువ్వు వాళ్ళని అడగాలి. అలాంటప్పుడు ఎందుకు మొదలెట్టారా? నా మానాన్ని నేను మాడిపోయిన మసాలా దోశ తింటుంటే కొనేటప్పుడే మనకు తెలియాలి. ఒకరు కొనకూడదు కదా? అవును, అందరూ వెళ్ళాలి. అవునాలి చూపించి. ఇంత చెప్పిన తర్వాత కూడా మీకేం అర్థం కాకపోతే జస్ట్ గెట్ ద హెల్ అండ్ హెవెన్ సార్. మీరు మీ భాషలో చెప్పాలంటే సినిమా పెద్దలు, సినిమా పెద్దలు. ఇప్పుడు ఈ టాపిక్ అవసరం ఉంటావా? మీకేం ఎగతాడా? మా సినిమా ఎగతాడా? మా సినిమా అబ్బా ఎటకారము లేరు. ఎగతాలు మీరు మాట్లాడుతున్నారు, నేను మాట్లాడలా. సినిమా నాకు అర్థం కదా. మీ కట్టి గట్టి కనిపిస్తాడా ఆయన? ఎటకనక ఊరుకుంటే రేపు పొద్దున చిన్నపిల్లలు కూడా ఏదో వచ్చాడు ఏదో వచ్చాడు అని ఉన్నారో చూస్తుంటే అనరా? మీరు మాత్రం ఎందుకు ఊరుకోడు? సినిమా ఇండస్ట్రీలో పెద్దలు లేరు. దాసరి నారాయణ రావు గారితో పోయింది. మసలుడే గాని మహానుభావుడు. చిరంజీవి ట్రై చేస్తున్నాడుగా పాపం. అవునా? నాకు ఇప్పటిదాకా తెలియదు, మీరు చెప్పేదాకా తెలియదు. అది నాకు అనవసరం. ఈ కన్నా ట్రిప్పేసా? ఏమో నాకేం తెలుసు, అది నాకు తెలియదు. అడగండి, పుల్లలు పెట్టండి. మండుతున్నట్టుంది. అడగండి, పుల్లలు పెట్టండి. నువ్వు గమ్మత్తన్నా నువ్వు అమ్మో. నేను పెట్టేది ఏముంది ఇప్పుడు? ఇప్పుడు నీకు తృప్తి ఉందా? థ్యాంక్ యూ అన్న, వెళ్తాను. బ్రహ్మాండంగా ఇంటర్వ్యూ చేసావు. దాసరి నారాయణ రావు తోటి సినీ ఇండస్ట్రీలో పెద్దలు అనే పదం లేదు. ఏమొద్దా? ఒక విషయం ఏంటి?